భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అటువంటి నరాంతకుడు అటువంటి కేసులో నరాంతకుడు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి రాఘవ దగ్గరకు పోయి ఇంద్రుడు చంద్రుడు రాముడు కృష్ణుడు అని చెప్పడం మరి వాళ్ళ బాధతో మీ ముందు కావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో జిల్లాలో రాష్ట్రంలో అనేక మంది మహిళలు అనేక మంది మీడియా వాళ్ళు అసలు మీ కొత్తగూడెంలో మనుషులేనా మీరని మమ్మల్ని అడుగుతా ఉన్నారు. మీకు మానవత్వం అనేది ఉందా? ఒక కుటుంబం కుటుంబం కాలి కూడిదైపోతే అతని కారణం వల్ల ఆ భర్త పాప మనోవేదనకి గురై నా భార్యను పంపమంటే నేను కాలి చచ్చిపోతున్నా. నా ఇద్దరు పిల్లలు దొంగలి లంగాని మీరు ప్రోత్సహిస్తున్నారా? ఏం సమాధానం చెప్తారు? మీరు టీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ చేసిన విధంగా చేశారా చేయలేదా? ఆ రోజు కంటి తొడుపుగా ఇవాళ ఆ రోజు ప్రకటన చేయడం తప్ప ఇవాళ టీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేస్తే వాళ్ళంత నిలబడాలి. మీరు ఏ విధంగా అసలు మీరు మనుషులేనా? మీ స్వార్థం కోసం మీ సులాభం కోసం కొత్తగూడెం పరువు ప్రతిష్టలు తాకట్టు పెడతారా? మీ రాజకీయ స్వార్థం కోసం నిన్న పాప డాక్టర్లు డాక్టర్లు వెళ్తే బతుమాలి బతుమాలి వాళ్ళ నాన్న నా కొడుకు నిద్రపడతలేదని పంపిస్తే వాళ్ళ ఫోటోలు కూడా తీసుకెళ్లి పరామర్శించి తడికొచ్చాడని చెప్పి అందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. కాస్టులు మేనేజ్ చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రయాణ కొడుకు తప్పు చేస్తే ఏ తండ్రైనా దండించాలా? అటువంటి తండ్రే నా కొడుకు ఏ తప్పు చేయలేదు, నా కొడుకు అన్ని కేసుల నుంచి బయటపడి మళ్ళా వస్తాడని చెప్పి సిగ్గు లేకుండా మనమయం కేసులో సిగ్గు లేకుండా మేము ఆ రోజే చెప్పాం తండ్రి తండ్రికి తగ్గ తనయుడని. తండ్రి కూడా అలాంటివాడు కాబట్టి వాళ్ళ కొడుకుని అని తీసుకొస్తా ఉన్నాడు. మనమయం కేసులో కడుపునా ఇంతకన్నా మంచి కొడుకు పుడతాడని మేము ఎక్కడ కూడా మేము ఆశించట్ల. అటువంటి వ్యక్తి దేవుడితో పోలుస్తున్నారు వాళ్ళకి. ఇక దేవుడు కాదు రాక్షసులతో పోల్చాలి.